స్వాగతం. శాంతి భద్రతల పరిరక్షణకై కాటన్ సర్చనని బైసాయి పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓవైసీ నగర్లో నిర్మల్ జిల్లా ఎస్పీ బైసా పట్టణ ఏఎస్పీ కిరణ్ ప్రభాకర్ కార్య ఆదేశాల మేరకు సిఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పోలీసు నిర్మల తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిఐ మాట్లాడారు. మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల సంఘ విద్రోహులు నివాసం ఉండడం సంచారం చేసే అవకాశాలు ఉంటాయని వారి ఆట కట్టించే క్రమంలోనే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు. కొత్త వ్యక్తులు అనుమానితులు మన ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ స్నేహ భావంతో ప్రశాంత వాతావరణంలో ఉండాలని పోలీసులకు ప్రజలు అందించే సహకారం వలన సంఘ వ్యతిరేక ముఖను మరింత సమర్థవంతంగా అణచివేయగలమని కావున ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఇట్టి తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని 71 మోటార్ సైకిళ్లను 10 ఆటోలను సీజ్ చేశామని సరైన పత్రాలు చూపించి తమ తమ వాహనాలను తీసుకువెళ్లవచ్చని తెలిపారు. కాటన్ సర్చ్ లో ఎస్ఐలు సుమారు 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బైన్సా పట్టణంలో ఓవైసీ నగర్లో కొంత భాగంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. మా ఎస్పీ గారు ఏఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మా యొక్క ఎస్ఐస్ అదేవిధంగా మెన్ను మొత్తం టోటల్ 80 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సరైనటువంటి ధృవపత్రాలు లేని అదేవిధంగా ఈ మిగతా వెహికల్స్ ఏవైతే ఇంప్రాపర్గా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 72 వీలర్స్ అదేవిధంగా 10 ఆటోస్ సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈ ప్రజల యొక్క రక్షణ కొరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కొరకే ఈ ప్రోగ్రాం నిర్దేశించబడింది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క డ్యూటీని నెరవేర్చారు. ఈరోజు టోటల్ 80 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. ముదవ నియోజకవర్గం బైన్సా పట్టణంలోని జర్నలిస్టులు బైన్సా ఆర్డీఓ లోకేశ్వరరావుకు జర్నలిస్టులపై దాడికి నిరసనగా మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. అనంతరం పలువురు విలేకరులు మాట్లాడారు. ప్రజా శ్రేయస్సుకై నిరంతరం పరితపించే జర్నలిస్టులపై అధికారులు నాయకులు దాడులను జరిపించే క్రమం మానుకోవాలని గత 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మక్లూర్కి చెందిన సాక్షి విలేకరులపై అధికార నాయకులు దాడికి పాల్పడడం సబబు కాదని అట్టి వ్యక్తులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ వినతి పత్రం అందించిన బైన్సా పట్టణానికి చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మాకూరు మండలం సాక్షి రిపోర్టర్ పోశెట్టిపై అక్కడి అధికార పార్టీ నాయకుల అనుచరులు కొందరు ఇన్పరాడ్లతో వెంబడించి దాడి చేయడం జరిగింది. దీన్ని బైన్సా విలేకరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరఫున దీన్ని నిర్మిస్తున్నాం, ఖండిస్తున్నాం. అయితే ఈ నిజాల్ని నిర్భయంగా రాసే క్రమంలో విలేకరులపై ఇటువంటి దాడులు జరగడం ఇటువంటి వాటిని ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆడియోసారికి వినతి పత్రం అందించడం జరిగింది. విద్యా సంస్థలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ బైన్సా పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించిన ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు. అనంతరం ఆయన మాట్లాడారు. బళ్ళు గుళ్ళు బార్లు థియేటర్లకు లేని కరోనా విద్యా సంవత్సరం ప్రారంభంతోనే వస్తుందా అని ప్రశ్నించారు. విద్యా సంస్థల బంద్తో విద్యార్థులు ఇప్పటికే తీవ్ర నష్టం జరుగుతుందని అందువల్ల విద్యా
సంస్థలు తొందరలోనే ప్రారంభించాలని, విద్యార్థులకు జరిగే నష్టం నుండి విద్యార్థులను కాపాడాలని కోరారు. స్కూళ్ళు మొత్తం విద్యా దాంట్లో సార్ టీచర్ల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు అయితే ప్రతి వాళ్ళు కూడా దీని గురించి లోపటలో కూడా అంటే బాధపడుతున్నారు. అనవసరంగా పిల్లల జీవితాలు ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు మొన్ననే ఒక 2 ఇయర్స్ చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు మళ్ళా హాలిడేస్ అంటే విద్యార్థుల ఇబ్బంది పైకి పంపించి స్కూల్ పెట్టారు. కరోనా పేరుతో విద్యా సంస్థల మూసివేతను ప్రభుత్వము వెంటనే వెనక్కు తీసుకోవాలని, అదే విధంగా కరోనా నిబంధనలను పాటిస్తూ అన్ని విద్యా సంస్థలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఈ రోజు ప్రగతిశీల మహిళా సంఘం AIKMS ఆధ్వర్యంలో MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కరోనా మహమ్మారితో విద్యార్థులు విద్యాపరంగా తీవ్రంగా నష్టపోయారు, అదే విధంగా సిబ్బంది అధ్యాపకులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కేసులు పెరుగుతున్నా, ఇవల్ల క్లబ్బులు పబ్బులు అదే విధంగా వైన్ షాపులు బార్ షాపులు ఈ రోజు రాజకీయ నాయకుల మీటింగులకు ఈ రోజు ప్రభుత్వ అధికారుల మీటింగులకు సినిమా హాళ్లకు బస్సులకు లేని నిబంధనలు, ఈ రోజు విద్యార్థుల స్కూళ్ల మూసివేతలలోనే నిబంధనలు ఉన్నాయని ఈ రోజు మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే భవిష్యత్తులో ఈ రోజు కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులు విద్యాపరంగా అనేక తీవ్రంగా నష్టపోయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు విద్యా సంస్థలు మూసివేయడం అనేది ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చలగాటము ఆడడమే. ఇప్పటికే తెలంగాణలో మూసివేయడం ఇది చాలా దారుణం. విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తులు లేకపోతే విద్యార్థుల యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కోల్పోయిన సందర్భంలో మళ్ళొకసారి కరోనా పేరుతోటి ఈ సంక్రాంతి సెలవులను పొడిగించడం అనేది చాలా దారుణం. మరి క్లబ్బులు పబ్బులు మరి మీరు ఎట్లా నడిపిస్తున్నారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అన్ని కార్యక్రమాలు ప్రభుత్వానికేమో క్లబ్బులు పబ్బుల ద్వారా బార్ల ద్వారా డబ్బులు రావాలి, అవేమో నడుస్తాయి, మరి విద్యార్థుల విద్యా సంస్థలు ఏం చేసినాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పిల్లలు కూడా చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఈ రోజు కుమిలిపోతున్న పరిస్థితి ఉంది. ఒక రకంగా చాలా దారుణంగా అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, దేని గురించి ఆలోచిస్తుంది, ఏ దేని వైపు ఆలోచిస్తుంది అని చెప్పేసి బైన్స పట్టణంలోని దేగాం గ్రామంలో గల సాయిబాబా మందిరం దగ్గర కొన్ని రోజుల నుండి మతి స్థిమితం లేని వ్యక్తి ఉంటున్నాడు. అతనిని చూసిన బైన్స పట్టణానికి చెందిన కొందరు యువకులు అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి బైన్స ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం ఆయన మెరుగైన తర్వాత అతనికి అన్ని విధాలుగా సాయంగా ఉంటామని యువకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కొండా సాయి తదితరులు ఉన్నారు. సాయిబాబా గుడి దగ్గర అలా చాలా రోజుల నుంచి కూడా చలి కట్టని ఒక రోడ్డు పక్కన ఉండేది గమనించి మేమంతా కూడా మన టీం తరఫున వెళ్ళి అతనికి అన్ని విధాలుగా సాయపడ్డాము. అతనికి కటింగ్ చేయించడం కాదు, ముందు సార్ సంబంధించిన అంతా స్నానం చేయించినాము, కొత్త బట్టలు వేసి ఏది ఒక బైన్సాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. ఇంకోటి కూడా మేము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క అన్నకి అంటే ఆరోగ్యం బాగుపడిన తర్వాత మేమే సురక్షితంగా ఒక స్థలం ఏర్పరిచి దాంట్లో అన్న కావచ్చు ఇంకా మిగతా ఎవరు కూడా పిల్లలు కొందరు ఏదైతే అమ్మాలను వదిలేస్తున్నారో వాళ్ళని గుర్తించి
లేదా చిన్నపిల్లలు ఉంటారు అమ్మ నాన్న లేని వాళ్ళు వాళ్ళకు డబ్బులు తక్కువ వాళ్ళు వాళ్ళకు కూడా గుర్తించి అన్ని విధాలుగా సహాయపడతామని చెప్పేసి మేము చెప్తున్నాము. పరిసరం పరిసర ప్రాంతంలో ఈ బాబాయిని డిస్పేసి చేయడం జరిగింది. మాకు వచ్చిన సమస్యల పత్రాలు బేగం సాయిబాబా ఆలయం వద్ద ఇద్దరు వ్యక్తులు ఒకరు మంచి సింతమైన వ్యక్తి నన్ను చూస్తే వెంటనే వెళ్ళి ఈయనని ఈయనకి కటింగ్ చేయించి స్నానం చేసి స్నానం చేయించి కొత్త బట్టలని తొడిగి బైసా ఏరియా ఆసుపత్రి తీసుకోవడం జరిగింది. నా ఆరోగ్యం కాస్త నీరసంగా ఉండడంతో బైసా ఆసుపత్రి తీసుకొచ్చి ఈయన కావాల్సిన ట్రీట్మెంట్ని చేయించి త్వరలోనే ఈయనకు అన్ని రకాల వసతులని మేము సమకూర్చి ఈయనని మా దగ్గరనే మేము కొత్తగా ప్రారంభించే ఫౌండేషన్లో ఈయన మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు బైసా పరిసర ప్రాంతంలో ఎక్కడున్నా దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నడవగలిగినా నడవలేకపోయినా కూడా మేము అవాంగ్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మరి కలుద్దాం. నమస్కారం.